చిత్తూరు జిల్లా పీలేరులో 35 లీటర్ల సారా స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. ఈరోజు కేవీపల్లి మండలంలోని గుండేవారిపల్లి క్రాస్ నుంచి తిమ్మాపురం పోవు క్రాస్ వద్ద దాడి చేయగా డి వెంకటేష్ తండ్రి రాజన్న, ఊరు కాశీబేడు గ్రామం కేవీపల్లి మండలం అని అతను 15 లీటర్ల నాటు సారా కలిగి ఉండగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి కేవీపల్లి నుంచి సుందేపల్లికి పోవు రోడ్లో గల గుండ్రేవారిపల్లి క్రాస్ వద్ద దాడి చేయగా బెజవాడ వెంకటేష్ తండ్రి వెంకటరమణ, ఊరు కాశీబేడు గ్రామం కేవీపల్లి మండలం అని అతను 20 లీటర్ల నాటు సారా కలిగి ఉండగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్కు పంపడం జరిగింది. ఈ దాడుల్లో ఎస్సీబీసీఏ వై గురుప్రసాద్, ఎస్ఐలు కె సుబ్రహ్మణ్యం, పి భాగ్యలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సి గోవిందరాజు, కానిస్టేబుల్ సి మహేష్, ఎల్ బాలకృష్ణ, కె కృష్ణవేణి, బి రాధా పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై షేక్ బావాజీ, ప్రజెంటెడ్ బై హరీష్, పీటీవీ.